నమస్తే సోమన్ టీవీ స్వాగతం మనతో పాటు జ్యోతిష మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఈరోజు సింహరాశి వారు వాళ్ళ లక్షణాలు వాళ్ళకి ఎలా ఉంటుంది జీవితం పొడవునా వాళ్ళ లక్షణాలు ఏంటి అండ్ వాళ్ళ బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ గురించి ఏం చెప్పుతారు సాధారణంగా సింహరాశి సింహ లగ్నం అలాగే మనం జోడిక్ సైన్స్లో తీసుకుంటే దాన్ని మనం సన్ సైన్స్లో లియో అంటాం వీళ్ళన్నీ కూడా సింహానికి సంబంధించి కామన్గానే ఉంటాయి వాళ్ళకి లక్షణాలు అంటే బిహేవియరల్ ట్రేక్స్ అనుకోవచ్చు అవి వాళ్ళ యొక్క లక్షణాలు కానీ వాళ్ళ శరీరాకృతి కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ తర్వాత వాళ్ళకు ఉండే సామర్థ్యాలు లోపాలు అదే బలం కానీ వాళ్ళ యొక్క బలహీనత కానీ తీసుకున్న తర్వాత దీంతోపాటు వాళ్ళకి రాణించే రంగాలు కానీ వాళ్ళ అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ లక్షణాలు కానీ మనం తీసుకుంటే ఇది మనం వింటడం కానీ తెలుస్తుంది సింహం అంటే అడవికి రాజు అని చెప్తారు కదా అది ఎంత ఎలా ఉంటుందో వీళ్ళంతా డైనమిక్గా ఉంటారు దేంట్లోనే వీళ్ళు తగ్గడం అనేది ఉండదు అంటే ఒకళ్ళ దగ్గర చేయిజాచడం అనేది వీళ్ళకు ఉండదు ఏ విషయంలోనైనా లేకపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది ఎవరన్నా వచ్చి అన్యదా సరణనాస్తి అంటే వీళ్ళకి లేకపోయినా ఏదైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి దానికోసం వాళ్ళు ఎంతైనా పోరాడతారు అంటే ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చే లక్షణాలు అనమాట వాళ్ళకి ఉండేది వాళ్ళకి భగవద్భక్తి ఉంటుంది కార్యసాధన ఉంటుంది తర్వాత నైపుణ్యాలు ఉంటాయి ఏ విషయంలోనైనా సరే ఒక లక్ష్యం ఏర్పరచుకొని ముందుకు ఎడుతూ ఉంటారు అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే వీళ్ళు కనుక అప్పులు కనుక ఇస్తే తిరిగి రావడం అనేది కష్టంగా ఉంటుంది వీళ్ళలో ఉండే ఒక ఒక లక్షణం తర్వాత దాంతోపాటుగా వీళ్ళ మనసు చాలా విశాలంగా విశాలమైన హృదయం కోపం కూడా తొందరగా వస్తుంది తొందరగా క్షమిస్తారు తొందరగా క్షమించారు కదా అని చెప్పి వీళ్ళు మర్చిపోయారేమో అని అనుకోవడానికి లేదు క్షమించడం వేరు మర్చిపోవడం వేరు వీళ్ళు దేనని తొందరగా మర్చిపోరు అన్నీ మనసులో పెట్టుకుంటారు కానీ క్షమిస్తారు అవతల వాళ్ళని అలాగే దాంతోపాటుగా దాతృత్వం అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాతృత్వం మంచితనం తర్వాత నాయకత్వ లక్షణాలు తర్వాత వీళ్ళు శాసిస్తారు మనుషుల్ని ఆ శాసించడం అంటే ఇది ఇలా చెయ్యాలి ఇది ఇలా కావాలి ఈ టైంలో ఇలా జరగాలి కానీ ఏంటంటే అవతల వాళ్ళు దాన్ని ఆ శాసనాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటారు అంటే అవతల వాళ్ళకి అది కోపం రాదు ఇది ఇద్దరు ఈక్వల్గానే ఉన్న అన్ని విషయాల్లో ఈ వ్యక్తి మన్ని శాసించడం ఏంటి అని అవతల వాళ్ళు అనుకోరు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే అందులో ఒక ప్రేమ ఆప్యాయత ఆ కమాండ్ వెనకాల అభిమానం చెప్పే విధానం చాలా బాగుంటుంది దానివల్ల అవతల వాళ్ళకి కాదు అనలేరు అంత చక్కగా ఆ రకమైన శాసించే కావాలి అని కోరుకుంటారు వాళ్ళ దగ్గర మేము వెళ్ళాలి వాళ్ళ నాయ వాళ్ళ యొక్క నాయకత్వంలో ఉండాలి మేము అనే ఆలోచన ఉంటుంది అందరికీ అలాగే వీళ్ళకి స్వేచ్ఛకి స్వతంత్రంగా వీళ్ళు ఆలోచిస్తారు అందుకని వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం నేను అసలు ఒకళ్ళని అడిగి చేయడం ఏమిటి నాకే తెలుసు కదా అంటే వాళ్ళంత కరెక్ట్గానే ప్లాన్ చేసుకుంటారు అంటే ఒకవేళ దానివల్ల ఏమన్నా నష్టాలున్నా వాళ్ళు దానికి ఏం బాధపడరు ఉదాహరణకి మనం మొన్న మధ్య మాట్లాడుకున్నట్టుగా మేషరాశి వాళ్ళలాగా కొన్ని వేళకు కూడా అవే లక్షణాలు కొన్ని కనబడతాయి ఏంటంటే అసలు నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాను నష్టమైతే ఏంటి కష్టమైతే ఏంటి నేను రెడీ అనుకుంటారు తప్ప దానికి కారణం నువ్వు ఇవల్ల నేను ఇలా అయ్యాను ఇలాంటివి ఉండవు అంటే మనసులో ఒకటి పైకి ఒకటి ఉండదు ప్లెయిన్గా చెప్పాల్సింది చెప్పేస్తారు నిర్మహమఠంగా మాట్లాడతారు నిర్మమటంగా జడ్జిమెంట్ ఇస్తారు అవతల వాళ్ళు తప్పు ఉంటే మొహం మీద విమర్శిస్తారు పక్కకి వెళ్ళి ఇలాగా చెప్పి మళ్ళీ ముందుకు వచ్చే బాగు చాలా గ్రేట్ అలా మాట్లాడరు ఏదున్నా ముఖం మీదే చెప్పడం సరి చేసుకుంటే సరి చేసుకోండి లేకపోతే లేదు మాకు అనిపించింది ఇది అని నిర్భయంగా చెప్తారు ఆ నిర్భయంగా చెప్పడం తర్వాత ఏదన్నా వాళ్ళు ఒక లీడర్లా ముందుకెళ్ళడం ఇవన్నీ కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళకి చాలా నచ్చుతాయి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఈ లక్షణాలకి ఆకర్షితులు అవుతారు వీళ్ళకి ఎవరన్నా వచ్చి వాళ్ళని అన్యదా అంటే ఇందాక చెప్పానే వెనకముందు ఆలోచించకుండా కొన్నిసార్లు వాళ్ళకి శక్తికి మించైనా సరే వీళ్ళు చేయడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు కానీ వీళ్ళలో ఉండే వీక్ పాయింట్ ఏంటంటే అది వీళ్ళు పొగడతలకి తొందరగా ఇదైపోతారు దానివల్ల ఇతరులు ఏం చేస్తారంటే వాళ్ళ పని సాధించుకోవడానికి వీళ్ళ దగ్గరకు వచ్చి నిజమైన విషయమైనా పొగడితే పొగడితే వీళ్ళకి తెలుస్తూనే ఉంటుంది అవతల వాళ్ళు పొగుడుతున్నారని అది నిజమే కూడా అంటే ఇప్పుడు గులాబీ పువ్వుని గులాబీ పువ్వు అన్నట్టుగానే ఇది అందులో సందేహం ఏం లేదు నిజంగానే వీళ్ళు దాత మంచి మనసు దేనికైనా హెల్ప్ చేస్తారు అదంతా కరెక్టే ఆ విషయాన్ని అవతల వాళ్ళు వాళ్ళ పని సాధన కోసం వచ్చి వీళ్ళని పొగిడి వాళ్ళ పని చేయించుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వాటికి తొందరగా వీళ్ళు లొంగిపోయి వీళ్ళ శక్తికి మించి చేయడం శక్తికి మించి అప్పులు ఇవ్వడం ఇచ్చింది రాబట్టుకోలేకపోవడం ఇలాంటి వాటన్నిటికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వీళ్ళకి సర్కిల్ ఉంటుంది కదా సాంఘికంగా వీళ్ళకు ఉండే సర్కిల్ కూడా ఎలాంటిదంటే అంటే మంచి పేరు పొందిన సాహిత్యంలో కానీ సంగీతంలో కాని అంటే ఒక లెజెండ్స్ ఉంటారు కదా వీళ్ళ సర్కిల్ అలా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి చాలా ఇష్టం సంగీతం సాహిత్యాలు అంటే వీళ్ళు అలాంటివి చేస్తారని కాదు వీళ్ళకి ఎక్కువ వీళ్ళని ఇష్టం వీళ్ళకి ఇష్టం కలిగేది సంగీతాలన్నా సాహిత్యాలన్నా రాజకీయాలన్నా రాజకీయాలు కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు అంటే వీళ్ళు అనుకున్నట్టు జరగాలి ఎక్కడైనా వీళ్ళు శాసించిందే ఫైనల్ దాని ప్రకారమే వెళ్ళాలి ఒకటి వెళ్ళకపోతే అలా వెళ్ళకపోవడం అనేది ఎప్పుడు పక్కన సర్కిల్లో జరగదు అయినా వీళ్ళు అలాంటి క్యారెక్టరు ఈ రకంగా వాళ్ళు ఈ ఇలాంటి స్నేహితులను పెట్టుకోవడం ఆ స్నేహితులకి వీళ్ళు సహకారాన్ని అందించడం ఏదున్నా కుండ పగలుగుట్టినట్టుగా మాట్లాడడం భయం లేకుండా ప్రవర్తించడం తర్వాత నలుగురికి ఉపకారం చేయడం నలుగురి కోసం ఆలోచించడం ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళల్లో అధికంగా ఉంటాయి అయితే పంతానికి పోయే స్వభావం ఎక్కువ ఉంటుంది అది కూడా దానివల్ల ఏందంటే పంతానికి పోయే ఆస్తి కూడా వదిలేస్తారు కొందరైతే అయితే కొందరు ఏంటంటే నాకు దానికంటే నేను సంపాదించుకోగలను నాకేంటి లేకపోతే ఏమైంది అంటే అంత కోపం మాత్రం చాలా కంట్రోల్లో ఉండదు వీళ్ళకి మళ్ళీ వాళ్లే పాశ్చాత్య పడతారు అది నేను ఇంత కోపపడ్డాను నేను కోపడేది వాళ్లే తర్వాత బాధపడేది వాళ్లే అంటే రెండు వేరియేషన్స్ ఉంటాయి పాపం వాళ్ళవి ఎందుకు ఓకే తప్పు వాళ్ళలో ఉంటే ఉంది నేను ఎందుకు అనాల్సి వచ్చింది అని మళ్ళీ కరిగిపోతారు కానీ దానివల్ల అప్పటికే జరగాల్సిన నష్టం అప్పటికే వాళ్ళ ఆస్తులు కోల్పోతారు అంటే నేను వెళ్ళి అడగడం ఏంటి నాకు నేను అడగడం ఏంటి అవతల వాళ్ళు అడిగినప్పుడు చూస్తానులే అనే ఒక గర్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అంటే గర్వంగా కనబడతారు ఒక కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆత్మాభిమానం కలిగిన వాళ్ళని కూడా మనం గర్వంగా అనుకుంటాం కానీ వాళ్ళకి మొహమాటం ఆత్మాభిమానం అన్నది లాంగ్ రన్లో అర్థం అవుతుంది అలాగే వీళ్ళ స్నేహితులు అయిన వాళ్ళకి తప్ప వీళ్ళది అది గర్వం కాదు ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం అన్నది తెలిసేటప్పటికీ కొంత లేట్ అవుతుంది అలా గర్వంగా కనబడినప్పటికీ అందరి మీద అభిమానం చిన్నవాళ్ళ మీద కూడా వాళ్ళకి ఏదో చెయ్యాలన్న ఫీలింగు తను ఒకళ్ళని అడక్కపోవడం తనకి రైట్ ఉన్న చోట కూడా ఎందుకు ఇలాగ మనం మనం ఎందుకు తెలుసు కదా అవతల వాళ్ళకి వాళ్ళే ఇస్తారు నేను ఎందుకు అడగాలి అనే ఒక భావన వీటి వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కోపాన్ని కూడా కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలని చేజార్చుకుంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కొంత వైరుధ్య స్వభావాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వీళ్ళ యొక్క బలాల్ని పెంచుకుంటూ శరీరాకృతిని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు దానికి అసలు మామూలుగా సింహం గురించి అనుకునేటప్పుడు ఇలాంటి శరీరం ఎలా ఉంటుంది సింహం లైన్ అంత చక్కగా వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది చురుకుగా చూడడం వీళ్ళ కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఓవరాల్ వ్యక్తిలో కళ్ళు ప్రత్యేకంగా ఉండి ఉంటాయి కళ్ళు బ్రౌన్ కలర్లో ఉండడం కానీ కళ్ళు చాలా చురకత్తుల్లాగా అంటే కళ్ళతోనే వాళ్ళు ఎస్టిమేట్ చేసేస్తారు అన్నమాట అవతల వాళ్ళని జడ్జిమెంట్ ఇవ్వడంలో కానీ చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి వీళ్ళకి డ్రెస్ సెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అస్సలు దాంట్లో కూడా కాంప్రమైజ్ కారు అంటే సొసైటీలో వాళ్ళు ఇదవుతున్నప్పుడు డ్రెస్ సెన్స్ హైలీ డిగ్నిఫైడ్గా డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ దేనికి ఇది కాకుండా దానికోసం ఇతరులని ఆశించరు ఆశించే పరిస్థితి తెచ్చుకోరు వాళ్ళది వాళ్ళే మేనేజ్ చేసేసుకుని ఆ రకంగా ముందుకెళ్ళిపోతూ ఉష్ణతత్వం వెళ్ళది దానివల్ల కొంచెం వీళ్ళకి కారాలు ఇలాంటివి ఇష్టపడతారు జలాన్ని పెద్ద ఎక్కువ ఇష్టపడరు వాటర్ ప్లేసెస్లో వెళ్ళడానికి పెద్ద ఎక్కువ ఇష్టపడరు మామూలుగా ఎక్కువ ఫోర్ట్లు ఇలాంటి ఇవన్నీ చూడడానికి అలాంటి ప్లేసెస్ని ఇష్టపడుతూ ఉంటారు చాలా రాజరికంగా అంటే ఎక్కడ పుట్టినా ఏ స్థాయిలో పుట్టినా వాళ్ళది వాళ్ళు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసేసుకుంటారు ఎలా ఉన్నా నేను ఇంతే నాకు ఏం లేపని పర్వాలా దీనికి మాత్రం నేను ఇంతకు మించి కాంప్రమైజ్ కాను అనే మనస్తత్వం దానికోసం ఇతరులను ఇబ్బంది పెట్టరు వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసేసుకుంటారు అది చూసే వాళ్ళకి కొందరికి ఆత్మవిశ్వాసమా లేకపోతే ఇది ఇతనికి కొంత పొగరా అనే భావనలోకి వెడతారు కానీ పూర్తిగా వీళ్ళని అర్థం చేసుకుని వెళ్తూ స్నేహం చేసిన వాళ్ళకి మాత్రం కాదు అది మొహమాటం తను ఎవరిని అడడం ఇష్టం ఉండదు తను తను చేసుకుని వెళ్ళిపోవడమే అన్నది అర్థం కావడానికి కొంత లేట్ అవుతుంది అలాగే రాజకీయాల్లో విశేషంగా రాణిస్తారు మంచిగా వాళ్ళు ముందుకెళ్ళిపోవడానికి అన్ని అవకాశం ఉంటుంది ఈ రకంగా వీళ్ళ యొక్క బలాల్ని పెంచుకుంటూ ఆరోగ్యపరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా వీళ్ళకి ఎక్కువ ఉష్ణ శరీరం కాబట్టి వీళ్ళకి కూడా చర్మానికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే దాంతోపాటుగా ఎక్కువ వీళ్ళకి శ్రమ ఎక్కువ పడుతుంది వీళ్ళ స్కిల్స్ మంచి మాట్లాడియో వీళ్ళకి స్కిల్స్ చాలా ఎక్కువ రకరకాల నైపుణ్యాలు ఉంటాయి దాంతో ఏం చేస్తారంటే వీళ్ళు శ్రమ అనేది తెలియదు చాలా శ్రమ పడతారు దాంతో రెస్ట్ తీసుకోరు రెస్ట్ తీసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే హృదయానికి సంబంధించిన ఇబ్బందులు కానీ నడుము తర్వాత మెడ వీటికి సంబంధించిన ఇబ్బందులు వీ అంటే వీటికి సంబంధించిన అనారోగ్యాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి సో సమయం గమనించుకోరు సమయ పాలన లేకుండా ఎంత కృషి చేసేస్తారు దానివల్ల వీళ్ళకి కొంత ఇబ్బందులు అనేవి ఆరోగ్యపరంగా ఎదురవుతాయి కాబట్టి రెస్ట్ అనేది చాలా అవసరం చాలా సంతోషం చాలా బాగా